హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ ఇయర్ 2020 జనవరిలో రిలీజ్ అయిన బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. ఈ సినిమా బ్యాడ్ బాయ్స్ అన్న సిరీస్లో మూడోదిగా వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఆదిల్ అండ్ బిలాల్. ఫస్ట్ రెండు వచ్చేసి మైకిల్ బే, థర్డ్ది మట్టుగా అతను చేయలేదు, రీజన్స్ మనకు తెలియదు. ఆదిల్ అండ్ బిలాల్ వీళ్ళు డైరెక్ట్ చేసిన మూవీ. ఈ సినిమాలో సేమ్ మార్కస్ ఉన్నాడు, మైక్ ఉన్నాడు. కాకపోతే ఈ సినిమా స్టార్టింగ్ ఏమవుతుందిరా అంటే, ఇసిబెల్ అన్న ఒక లేడీ, బెనీటో అన్న ఒక కింగ్ పిన్, కార్టెల్ కింగ్ పిన్ వైఫ్, బెనీటో చనిపోయాడు. ఇసిబెల్ అన్న ఒక లేడీ జైలు నుంచి తప్పించుకుంటుంది. ఎవరు హెల్ప్ తోరా అంటే, వాళ్ళ కొడుకు హెల్ప్, అమాండో అనేసి, అర్మాండో అన్న వాళ్ళ కొడుకు హెల్ప్తో ఆమె తప్పించుకుంటుంది. తప్పించుకున్న తర్వాత ఇది ఎక్కడ జరుగుంటుంది, మెక్సికో ప్రిజన్ నుంచి ఆమె తప్పించుకుంటుంది. వీళ్ళంతా మెక్సికోలో ఉంటారు. మెక్సికోలో ఆమె కొడుకుకి రెండు పనులు అప్పు చెప్తుంది. ఎందుకంటే మీ ఫాదర్ వచ్చేసి మీ దగ్గర కొద్దిగా డబ్బు దాచిపెట్టాడు, కొద్దిగా అంటే చాలా అమౌంట్ దాపెట్టాడు, అది నువ్వు తీసుకోవాలా. సెకండ్ది, వాళ్ళ నాన్నని ఒక టీమ్ వచ్చేసి పట్టుకొని జైల్లో వేసి ఉంటారు, ఆ జైల్లోనే అతను చనిపోయి ఉంటాడు. సో ఆ వాళ్ళ నాన్న చావుకి కారణమైన ఆ టీం మొత్తాన్ని చంపాల. ఆ టీంలో లాస్ట్ చంపాల్సింది మట్టుకు మైక్ని అని చెప్పి ఆమె పంపిస్తుంది కొడుకుని మియామీకి. ఇక్కడ మార్కస్ కేంద్ర అంటే ఫస్ట్ గ్రాండ్ చైల్డ్, కూతురికి బిడ్డ పుట్టి ఉంటుంది. సో ఈయన తాత ఉంటాడు. సో నేను ఇప్పుడు దాకా చేసిన చాలు సర్వీసు, నేను రిటైర్డ్ అవుతున్నా అని మైక్కి చెప్తానమాట. సో అక్కడ వాళ్ళు ఒక చిన్న రేస్ పెట్టుకొని, ఆ రన్నింగ్ రేస్, ఆ రేస్లో మైక్ గెలుస్తాడు. గెలిచి, నేను గెలిచాను, నువ్వు రిటైర్డ్ అయ్యే దానికి లేదు అన్న చెప్పే టైంలో అర్మాండో వచ్చేసి మైక్ని కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు మైక్ హాస్పిటల్లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 months ఆయన బెడ్లో ఉంటాడు. ఆయన బెడ్లో ఉన్న టైంలో ఇతను మిగతా లిస్టుని చంపుకుంటూ వస్తూ ఉంటాడు. అతను ఫస్ట్ అటెంప్ట్ చేసినందుకు వాళ్ళమ్మ ఇసిబెల్లా ఫోన్ చేసి అర్మాండోకి, నేనేం చెప్పాను, లాస్ట్ అతన్ని చంపమన్నాను, ఫస్ట్ కాదు, నేను చెప్పిన మాట నువ్వు ఇనే తీరాలా అన్నట్టు కొద్దిగా హెచ్చరిస్తుంది. ఇతను కూడా ఒప్పుకుంటాడు. సో మిగతా వాళ్ళనంతా చంపుతాడు, ఇతను బతికి వస్తాడు. ఒక 6 months తర్వాత వెళ్ళంగానే వాళ్ళ క్యాప్టెన్ హావార్డ్, అతను వచ్చేసి అతని దగ్గరకు వచ్చి, ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అవుతాను, నన్ను ఎవరు చంపారో వాళ్ళపైన ఇతను పట్టుకొని రివెంజ్ తీసుకోవాలన్న థాట్ అవుతుంది. సో అతనికి తెలియకుండానే ఇతను అన్అఫీషియల్గానే ఆ బుల్లెట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చి ఎవరు కొన్నారు అని కొద్దిగా ఇన్వెస్టిగేషన్ మైక్ చేస్తూ ఉంటాడు. సో మనం చెప్పినా చెప్పకపోయినా ఇతను ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి, ఆ కేస్ యాక్చువల్గా అమో, ఏఎంఎంఓ, అమో అంటే అడ్వాన్స్డ్ మియామి మెట్రో ఆపరేషన్స్ అన్న టీంకి ఇచ్చుని ఉంటాడు. ఆ టీంకి ఇతన్ని చేరుస్తాడనమాట. ఆ అమో హెడ్ ఎవర్రా అంటే రీటా అనే అమ్మాయి. ఆ అమ్మాయి మైక్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరి మధ్య ఆ రప్చర్ కొద్దిగా ఉంటుంది. అయినా కానీ వీళ్ళు టీం వచ్చేసి కొద్దిగా హైటెక్ టీమ్, కొద్దిగా కెమెరాతో డ్రోన్స్తో వీళ్ళంతా మొత్తం స్పయింగ్ చేసి ఆ ఇది చేసేది ఎక్కువ. వీళ్ళంతా అబ్జర్వ్ అండ్ రిపోర్ట్ టైప్లో ఉంటారు. మన మైక్ వచ్చేసి వెళ్ళి ఎక్కడ పోయినా పేల్చడం, కాల్చడం, ఇది ఉంటుంది ఇతన్ని పాలసీ అన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మార్కస్కి ఒక ఫోన్ వస్తుంది, పాత ఇది. అతను ఫోన్ చేసి, నన్ను చంపాలనుకుంటున్నారు ఈ దీంట్లో, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడు అంటే మార్కస్ మైక్ హెల్ప్ తీసుకొని అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళే టయానికి కొద్దిగా జస్ట్ మూమెంట్స్ ముందు వెళ్ళి కారు ఆపుతారు, అతను కారు పైన అతను పైన నుంచి పడిపోతాడు. సో ఎవరు ఇంకా ఉన్నాడు చంపినోడు అని వెళ్ళినప్పుడు అర్మాండో ఆడే ఉంటాడు. మైక్కి అర్మాండోకి ఒక ఫిస్ట్ ఫైట్ జరుగుతుంది, అక్కడ నుంచి తప్పించేసుకుంటాడు. అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళని ఫాలో చేసి వీడు ఎవడు, ఏం కథ అని తెలుసుకునే ప్రాసెస్లో మైక్కి అతను ముందు చేసిన కొన్ని పనులు తప్పులు గుర్తొస్తాయి. సో ఈ సినిమా అదేంది మొత్తానికి, వీడు అర్మాండోని
వీడు పట్టుకున్నాడా లేదా అర్మాండు మైకన్ చంపాడా అన్న ఒక ఇదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. ఈ సినిమా ఫస్ట్ రెండు ఫిలిమ్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా నీట్గా మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో తీసుంటాడు. క్లైమాక్స్ అయితే ఇంకా చాలా అద్భుతంగా తీశాడు. మనకి మైకిల్ బేనే తీశాడా అన్న అనిపించే అంత బ్రహ్మాండంగా తీసున్నాడు ఈ సినిమా. యాజ్ యూజువల్ ఇది కూడా కొద్దిగా కామిక్ బాగానే ఉంది, యాక్షన్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ డామినేట్ చేస్తుంటుంది కామిక్ని. ఈ సినిమాలో కూడా ఫస్ట్ రెండు సినిమాల్లో ఉన్నట్టే లాంగ్వేజ్ కొద్దిగా అబ్యూజివ్ ఉంటుంది. సో మీరు చూసి మీరు ఫ్యామిలీతో మళ్ళీ చూడగలుగుతారా లేదా అని మీరు డిసైడ్ చేయండి. దానికి మించి పెద్ద అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. ఈ సినిమా చూడాలన్నా మనకి అమెజాన్ ప్రైమ్లోనే దొరుకుతుంది. అది కూడా ఈ మధ్యలోనే ఒక 2-3 డేస్ బ్యాకే అమెజాన్ ప్రైమ్లో పెట్టారు. సో మీరు చూడవచ్చు. ఆల్రెడీ చూసుంటే ఈ సినిమాని మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి. అలా క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ.